ఇక మహబూబ్ నగర్ జిల్లాలో పెండింగ్ చలాన్ల వసూళ్లపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. తమపై పడిన ఫైన్ చెల్లించకపోవడంతో పాటు రోడ్లపై తిరుగుతున్న వాహనదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా గత 2 రోజులుగా వాహనాలు తనిఖీలు నిర్వహిస్తూ ఎక్కడికక్కడ తాత్కాలిక మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేసి ఫైన్లను కట్టిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. ట్రాఫిక్ రూల్స్ కఠినతరం చేయడంతో పాటు గతంలో ఉన్న వాహనాలకు సంబంధించిన చాలాన్లు అంటే పెండింగ్లో ఉన్న చాలాన్లు రుసుములు వసూలు చేసేందుకు గత 3 రోజులుగా పోలీస్ శాఖ ట్రాఫిక్ సిబ్బంది వాహనాలను తనిఖీ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ జిల్లాలో ఏ జిల్లాలో ఉన్నా ఆ జిల్లాలో పోలీస్ శాఖ ఈ వాహనాలు తనిఖీలు చేపట్టారు. అంటే గతంలో ఏదైనా పెండింగ్ చాలాన్లు ఉంటే వాటికి సంబంధించి రుసుము వసూలు చేస్తున్నారు. దీంతోపాటు హెల్మెట్ వాడడం, దానికి సంబంధించిన సెల్ ఫోన్లు కూడా వాహనాలు నడిపిస్తున్నప్పుడు సెల్ ఫోన్లు వాడడం, ఇలా ప్రైవేటు వాహనాలతో పాటు ఆర్టీసీకి సంబంధించిన వాహనాలను, అద్దెకు సంబంధించిన వాహనాల బస్సులను కూడా ట్రాఫిక్ పోలీసులు వాహనాలకు సంబంధించిన పెండింగ్ చాలెంజ్లు వసూలు చేస్తున్నారు. దీనికి సంబంధించి గత 3 రోజులుగా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం, దానిపైన ఏదన్నా ఫైన్ ఉంటే దాన్ని కట్టించుకున్నాం. దానికి సంబంధించి మనం ప్రత్యేక చూస్తున్నాం. అక్కడ ప్రత్యేకంగా ఒక పోలీసులు ఒక కౌంటర్ కూడా ఏర్పాటు చేశారు. ఆన్లైన్లో ఏదైనా ఫైన్లు వేసిన సమయంలో దీనికి సంబంధించి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం, దానికి సంబంధించిన ఏదైనా పెనాల్టీ ఉంటే గతంలో చాలెంజ్లు వేసిన ఏదైనా నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే దానికి సంబంధించిన ప్రతి ఫైన్ను వసూలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ డ్రైవ్ను నిర్వహిస్తున్నారు, ప్రత్యేక డ్రైవ్ను నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఎటు చూసినా మనము ఉమ్మడి మామనాడు జిల్లా వ్యాప్తంగా ఈ డ్రైవ్ కొనసాగుతుంది. అంటే ఏదైనా నిర్లక్ష్యంగా ఫైన్లు వేయడం ద్వారా కొందరు ఫైన్లు ఆన్లైన్లో కట్టడం, దానికి సంబంధించిన ఇలాంటి భయం లేకపోవడం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంఘటన మనకు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించి ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి ప్రజలకు ఎలాంటి అవగాహనలు కల్పిస్తున్నారు, దానికి సంబంధించిన ఏమైనా చర్యలు ఏమైనా తీసుకుంటున్నా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకు ట్రాఫిక్ సిఐ అశోక్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీ మీకు సంబంధించిన ఈ ట్రాఫిక్ వాహనాలకు సంబంధించిన ఈ స్పెషల్ డ్రైవ్ను ఎన్ని రోజులుగా నిర్వహిస్తున్నారు, ఎన్ని రోజుల వరకు నిర్వహిస్తారు? మేము ఆ సుపీరియర్ ఆఫీసర్ల ఆదేశాల మేరకు మరియు ప్రజల భద్రత గురించి మేము సోమవారం నుంచి అనగా మొన్న నుంచి మొన్న నిన్న నిర్వహించాము. ఇది ఫ్రైడే శుక్రవారం వరకు కంటిన్యూ జరుగుతుంది. ఇదంతా కూడా మనం పాండమిక్ పీరియడ్లో అంతా నాన్ కాంటాక్ట్ కాంటాక్ట్ లెస్ అంటే ఫోటోగ్రఫీ ద్వారా చలాన్లు ఇంపోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే మనము ఆ యొక్క విపత్తును తప్పించుకోవడానికి కాంటాక్ట్ ఉండకూడదు అనే ఉద్దేశంతో మొత్తం కూడా ఫోటోగ్రఫీ ద్వారానే వేయడం జరిగింది చలాన్లు. దాని గురించి అందరూ ప్రజలు ఫైన్లు పడుతున్నాయి కానీ వాళ్ళలో మార్పు రావడం లేదు, హెల్మెట్ ధరించడం లేదు, అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు. కొంతమంది అయితే ఈ యొక్క ఫోటోగ్రఫీ ద్వారా చలాన్లు పడుతున్న ఉద్దేశంతో నెంబర్ ప్లేట్ తీయడం కానీ లేదంటే ఒక నెంబర్ తీయడం కానీ ఈ విధంగా జరుగుతూ వయలేషన్ పాల్పడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి స్పెషల్ డ్రైవ్ల వల్ల ప్రజల్లో కొంత అవగాహన కలిగించి ఖచ్చితంగా ప్రమాదాలను నివారించేందుకు అవకాశం ఉంటుందని పోలీస్ శాఖ చెప్తున్నది. ప్రజలు కూడా కోవిడ్ ఈ నిబంధనలను, రోడ్డు నిబంధనలను కూడా ఖచ్చితంగా పాటించి పోలీస్ శాఖకు సహకరించాలని వేడుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఇలాంటి చర్యలు పోలీస్ శాఖ తీసుకుంటుందన్నట్టు, ముఖ్యంగా ఫైన్ల ద్వారా, ఆన్లైన్ ఫైన్ల ద్వారా, ఇంటర్నెట్ ఫైన్ల ద్వారా వేయడం వల్ల వాళ్ళు విచక్షణారహితంగా తిరగడం ఇంకా చేస్తూనే ఉన్నారు. కేవలం ఫైన్ కట్టడము మాత్రమే వాళ్ళు చెల్లిస్తున్నారు కానీ వాళ్ళకు భయం అనేది లేకుండా పోతుంది. కాబట్టి దీనికి సంబంధించి కొద్దిగా ప్రజల అవగాహన కల్పించేందుకే పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. ఇది ఉమ్మడి మామనాడు జిల్లా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కృష్ణతో వెంకటేష్.